నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలో చెత్త నుండి సంపద కేంద్రాన్ని మెనగల్లు గ్రామ సర్పంచ్ బి పూజిత సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ప్రభుత్వం చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలను ప్రారంభించిందన్నారు. అయితే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొవ్వూరు శాసనసభ్యులు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, వైసీపీ నాయకులు సూరా శ్రీనివాసులు రెడ్డి సహకారంతో దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టి చెత్త నుండి సంపదను తయారు చేస్తుందామన్నారు. దీంట్లో కూడా గ్రేడ్లు ఉన్నాయి అమ్మా, రెండు మూడు రకాలు ఉన్నాయి. ఎల్ల కూడా మట్టి మెంటకి చేస్తుంది ఒకటి, ఈరో ఈరో ఉంది కదా మట్టిపిండి అలా చేస్తారు. కొనుక్కుంటానే లాస్ట్ కొనుక్కున్నట్టు కొత్త పాపం అడిగాడు. అది ఒక 50 రెండే ఉంటారు సెలక్షన్ ఆడాలంటే మాటలే చూడాలి. నమస్కారం సార్, నా పేరు రాము అండి. మెనగల్లు గ్రామ పంచాయతీ సంబంధించినండి, మెనగల్లు సేవా సమితి వ్యవస్థాపకుడిని, వైసీపీ నాయకుడిని. సార్ ఈరోజు ఏంటంటే ఇక్కడ కార్యక్రమం పైనంటే ఎల్టీబ్ల్యూసీ షెడ్డు గత ప్రభుత్వం నుంచే ఉంది, కాకపోతే మా ప్రభుత్వం నూతన బాడీ కమిటీ ఫ్రేమ్ అయినాక మేము ఒక 2 మంత్స్ అయితే స్టార్ట్ చేసి ఎస్టాబ్లిష్ షెడ్డు రీవర్క్ స్టార్ట్ చేయటం. మేమేంటంటే దీనికి సంబంధించిన వారు, దీనికి సంబంధించి ఒక 5 మంది ఎంప్లాయీస్ని ఎక్కువ చేసుకున్నాం. గ్రీన్ అంబాసిడర్ని, 4 గ్రీన్ అంబాసిడర్ని, ఒక అతను గ్రీన్ గార్డ్గా, దీనికి షెడ్కి సంబంధించిన గార్డ్గా రిక్రూట్ చేసుకున్నాము. దీనికి సంబంధించి చెత్త ఊర్లో సేకరించే తడి చెత్త, పొడి చెత్త కలెక్ట్ చేసుకొని దాని నుంచి ఇక్కడ ఇవన్నీ సెగ్రిగేట్ చేసుకొని తడి చెత్తని వర్మి కంపోస్ట్ తయారు చేయడం కోసం ఉపయోగించుకుంటున్నాము. ఈ వర్మి కంపోస్ట్ తయారు చేసుకోవడం కోసం వాడు కూడా ఇది బర్రీ పేడ ప్లస్ అక్కడ తడి చెత్త ప్లస్ కూరగాయలకు సంబంధించిన ఆర్గానికి మార్కెట్లకు సంబంధించిన కూరగాయలు ఇవన్నీ వేసేసి చేసిన తర్వాత ఒక 60 డేస్ నుంచి 90 డేస్ లోపల ఇది రెడీ అవుతుంది. ఇది సపోర్టు మా పంచాయతీ చేస్తుంది, మా వాలంటీర్లు అందరూ కలిసి మా వాలంటీర్లు అందరి సపోర్ట్తో మా పంచాయతీ ఇది సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసుకోగలుగుతున్నాము. ఈ రోజు ఇంత సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసుకోవడం కారణం ఏంటంటే మా సెక్రటరీ గారు, మా వాలంటీర్లు, ఓకేనా, మా నూతనంగా ఎన్నుకోబడిన ప్రతి ఒక్క వార్డు మెంబరు అండ్ వైస్ ప్రెసిడెంట్ గారు అండ్ సర్పంచ్ గారు వీళ్ళందరూ సహకారంతోనే దీన్ని ఇంత సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ నడపగలుగుతున్నాము. అది కాకుండా దీనికి సంబంధించి ఒక ట్రాక్టర్ని కానీ దానికి డ్రైవర్ని కానీ ప్లస్ 4 వెహికల్ రిక్షా వెహికల్స్ని అలర్ట్ చేసుకొని దాన్ని సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాం. మార్నింగ్ 6కి స్టార్ట్ అయ్యి 9 లోపల ఊర్లో ఉన్నంత చెత్తంతా కలెక్ట్ చేసుకొని వెళ్ళి సెగ్రిగేట్ చేసుకొని దీన్ని చేసుకుంటున్నాము. దీనికి ఇంత బాగా సహకరిస్తున్నటువంటి మా ఎమ్మెల్యే గారు ప్రసన్న కుమార్ రెడ్డి గారు కానీ, ప్రసన్న కుమార్ రెడ్డి సారు, అదేవిధంగా వేరు కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ మన భుజి మండలం అధ్యక్షుడైనటువంటి మా సూరా సేనన్న కానీ, మా ఊరు నాయకులందరూ కలిసి, మా ఊరు నాయకులు, మా గ్రామ ప్రజలందరూ కలిసి సహకారంతో సక్సెస్ఫుల్గా చేస్తున్నాము. వీళ్ళందరికీ మా ఊరు తరఫున, మా బాడీ కమిటీ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.